మీరు చూస్తున్నది వి5 న్యూస్, మీకోసం మీ వెంట. అతి చిన్న వయసులో ఎముకల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వేగవరం గ్రామానికి చెందిన లక్కబద్దుల అభిరామ్ కు వైద్య ఖర్చుల నిమిత్తం రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య నిమిత్తం కోసం 15 లక్షలు అవుతాయని, చిన్నారి అభిరామ్ కష్టాన్ని చూసి వారు స్పందించారని తెలియచేశారు. అదేవిధంగా దాతలు ఎవరైనా ఉంటే రోటరీని సంప్రదించాలని ఆయన తెలియచేశారు. బోన్ క్యాన్సర్ రావడంతో నిరుపేద కుటుంబం అయినటువంటి తల్లిదండ్రులు కానీ తాతయ్యలు కానీ ఆందోళన చెంది తమిళనాడులో ఉన్నటువంటి వేలూరు హాస్పిటల్ తీసుకెళ్తే దానికి సుమారుగా 25 లక్షల రూపాయలు అయ్యేటటువంటి ఖర్చుని వాళ్ళు వీళ్ళ యొక్క పరిస్థితి చూసి, వీళ్ళ పేదరికం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి వాళ్ళు ఆ 10 లక్షల రూపాయలు ఒక ఆపరేషన్ని 15 లక్షలకి తగ్గించడం జరిగింది. ఈ యొక్క 15 లక్షలు కూడా వీళ్ళు ఖర్చు పెట్టుకునేటువంటి స్థాయి వీళ్ళకి లేదు. ఈ యొక్క వీళ్ళ పరిస్థితిని గమనించి ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ గ్రామ పెద్దలందరూ కూడా, వేగవరం గ్రామానికి చెందిన పెద్దలందరూ కూడా వీళ్ళకి తోడుగా రావడం అంటే ఇది నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. చాలా జెన్యున్ కేసు, వాస్తవమైన కేసు ఇది. ఇక్కడ ఆ పిల్లోడు తమిళనాడులో వేలూరు హాస్పిటల్లో ఉండడం జరిగింది. ముందుగా మేము ఫండ్ కలెక్ట్ చేయడానికి మనం అడిగే ముందు మా వంతుగా రోటరీ జంగారెడ్డి నుంచి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున నా వంతుగా ఒక 10,000 రూపాయల సహాయం అందించడం జరిగింది. వీరికి ఆల్రెడీ చాలామంది అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలు చాలామంది కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాగే ఎవరైనా సరే ఈ బాబుని, ఈ యొక్క ఫోటోలో చూడవచ్చు మనం, హాస్పిటల్లో ఉన్నటువంటి బాబుని, ఈ బాబుని ఆపరేషన్ నిమిత్తం ఎవరైనా సహాయం చేయాలనుకునే వాళ్ళు మా రోటరీ జంగారెడ్డి కూడా ఉన్నందు కానీ, లేదంటే మా కార్యదర్శి కూడా రామ్ గోపాల్ గారిని కానీ సంప్రదించినట్లయితే మీరు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఈ పిల్లోడి ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్కి చేరే విధంగా బాధ్యత మీద తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యూఆర్ వాచింగ్ వి5 న్యూస్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వి5 న్యూస్. మరిన్ని వార్తల కోసం వి5 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.